హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ చేతి వంట ఫ్రెండ్స్ ఈరోజు అన్ని టిఫిన్స్లోకి అదిరిపోయే చట్నీ కొబ్బరి చట్నీ రెస్టారెంట్లో తిన్న ఫీలింగే అనిపించేలాగా రెండే నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు పుట్నాల పప్పు తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో మన కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు కావాలంటే లైట్గా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉన్నటువంటి పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఇందులో కొంచెం చింతపండు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవడమే పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ మిశ్రమాన్ని తీసుకొని వెళ్ళి మనం ముందుగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నటువంటి చట్నీలో వేసుకొని కలిపేసుకోవడమే చూసారు కదా రెండే నిమిషాల్లో రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్తో అనిపించేలాగా కొబ్బరి చట్నీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్